మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకవేళ వర్షం పోయింది అను పడ్డది అనుకుంటేనే అంతలాకొస్తుంది. ఏం చేయని పరిస్థితి. చేసినాం, కష్టపడ్డాము, తెచ్చి రోడ్డు మీద పోసినాం, ఈ రోడ్డు మీద పడిపోయాం. ఇంకేమున్నది. ఇప్పటికే వాతావరణ శాఖ 5 రోజుల పాటు వర్షం ఉన్నట్టు అలర్ట్ కూడా ప్రకటించింది. అయితే నిజామాబాద్ లో అలర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు 3వ రోజు. అయితే నిన్నటి వరకు చూస్తే కూడా ఎండలు మండిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వేసవి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎండలీడ దంచి కొట్టినాయి. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ కూడా నమోదయ్యే పరిస్థితి మనం నిజామాబాద్ లో చూసినాం. భానుడి ప్రతాపానికి ఇక్కడ విలవిల్లాడంతో పాటు చిన్నపిల్లలు కూడా ఎండ దెబ్బకి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నిజామాబాద్ లో నెలకొన్నాయి. అయితే మేలో ఎంత టెంపరేచర్స్ అయితే ఉంటాయో సమ్మర్లో, అంతకంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే నమోదయ్యే పరిస్థితి. కానీ ఇవాళ మనం చూస్తుంటే నిన్నటి వరకు కూడా భానుడి ప్రతాపం ఉండే, మధ్యాహ్నం వరకు కూడా టెంపరేచర్స్ రైజింగ్ ఉండే, దాదాపు 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నిజామాబాద్లో నమోదైనాయి. కానీ వాతావరణంలో ఒక్కసారి మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మధ్యాహ్నం ఎంత వేడి, ఎండ, వడగాల్పులు ఉన్నా కానీ సాయంత్రం 6:30 తర్వాత వేడి అండ్ వాతావరణంలో మార్పులు కనిపించినాయి. టెంపరేచర్స్ నెమ్మదిగా కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే మధ్యరాత్రి నుంచి ఇక్కడుండే కొన్ని జిల్లాల్లో వర్షాలు చిరుజల్లులు అయితే పులికరించినాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తుంటే తెల్లవారుజామున 5:30 6 గంటల నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే నిజామాబాద్లో ఉండే రైతుల కంట తడి పెట్టిస్తుందనే చెప్పొచ్చు. ఇక ప్రజెంట్ నేను ఆర్మూర్ రోడ్ దగ్గర ఉన్నా. సో ఒక్కసారి మనం ఈ రోడ్ అంతా కూడా మనం చూస్తుంటే ధాన్యపు రాసుల్లో రైతన్న నిన్నటి వరకు వచ్చిన ఎండల్లో మంచిగా ధాన్యం అంతా కూడా ఎండిపోయింది. ఇక ఈ ఎండిన ధాన్యాన్ని సేల్ ఒకటే మాత్రమే మిగిలింది అని ఒక ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈరోజు మనం చూస్తుంటే మళ్ళీ హఠాత్తుగా వచ్చిన వర్షాలు తడిచిపోయేటట్టు చేస్తుంది ధాన్యం. ఒక్కసారి మనం రైతులతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు అనేది తెలుసుకుందాం. అన్న, నీ పేరేంది? మేత్రభూమన్న, రామచంద్రపల్లి. ఏ ఊరికి వెళ్ళొచ్చు? రామచంద్రపల్లి. ఈ నుంచి ఆడి వరకు మొత్తం ధాన్యం కనిపిస్తుంది. ఎన్ని ట్రాక్టర్లు? ఎనిమిది ట్రాక్టర్లు. ఎన్ని ఎకరాల? 4.5 ఎకరాలు. సో ఏంది మరి వర్షం తోటి ఎట్లుంది? నిన్న ఆల్రెడీ మొన్న 3వ నాడు పోసినాము, 2 రోజులు ఎండినాయి. ఇవాళ అయిపోతుండే, మేచర్ వస్తుండే 19, 20, 19, 20 అట్లా వచ్చినాయి. ఇక పొద్దున్న నుంచి వర్షమే నానైపోయినాయి మొత్తం. మా ఇద్దరు కొడుకులు, నేను అందరం కలిసి చేసినాం, ఇద్దరు దోస్తులు చేశారు. పోయి ఇప్పటిదాకా పోయి కాయిదలు వేసినా ఆయన ఆగుతాయి, ఆగలుగుతాయి. ఒకవేళ ఇక వర్షం పోయితే అంత పెద్ద నష్టం కాము. ఒకవేళ వర్షం పోయింది అను పడ్డది అనుకుంటేనే అంత లాకొస్తుంది. ఏం చేయని పరిస్థితి. అంతా లాకలు వచ్చేస్తాయి మొత్తం. ఇక వడ్లు అంతా లాకొచ్చేస్తాయి. లాకొచ్చారంటే ఇక పని చేయి, మన గడ్డ పని చేయి. ఎండ ఇక అది లాకొచ్చింది అనుకో, ఆ దాన్ని పని చేయదు. ఇక అది వేస్తే ఇక అదంతా ఇక చేసిన పని అంతా ఇక ఎరుతాం. 4.5 ఎకరాలు ధాన్యం నీ కళ్ళ ముందు కానొస్తుంది. ఏమైంది ఇది వర్షం హఠాత్తుగా ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేము. ఏమంటావు, ఏం చేయని పరిస్థితి. ఇప్పుడు మరి ఏంటంటే చేసినాం, కష్టపడ్డాము, తెచ్చి రోడ్డు మీద పోసినాం, ఈ రోడ్డు మీద పడిపోయాం. ఇంకేమున్నది. వర్షం పడ రోడ్డు మీద పడట్లేదు కదా, ఇంట్లోకి వచ్చే దాన్ని రోడ్డు మీద పోతుంది. ఏం చేయాలని పరిస్థితి. దాదాపు ఎంత ఖర్చు పెట్టినావన్న దీని మీద? మస్తు అవుతా అమ్మా. ఖర్చు అంటే ఓ 4 ఎకరాలు అంటే 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ వస్తుంది ఖర్చు. తేత, కోత, ట్రాక్టర్లకు 1 లక్ష కంటే ఎక్కువనే వస్తుంది. 1 లక్ష 2 లక్షల దాకా వస్తుంది. కైకిళ్ళు అన్నీ అంటే ట్రాక్టర్కు 1400 గంటకు, కేజీలు కొడితే దుక్కికి 1200, ఒక మనిషికి కైకిలు 5000 రూపాయలు, మగ మనిషికి, ఆడి మనిషికి 500, కోస్తే 1900 ఒక గంటకు పొలం కోసిన దానికి. ఒక 8 గంటలు 6 గంటలు కోత కాచినాము మిషన్కి. ట్రాక్టర్కు 800 కిరాయి, అడ్లు తేతానికి ధాన్యానికి. మినిమం అంటే 2 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. 150,000 మనకు మిగులుతా, అంతే మిగిలేదు ఏం లేదు, కైకిలు మిగులుతా అంతే మనకు. ఈ కష్టపడేదానికి మనకి ఏమైంది, వేరే కైకిల వల్ల మనకు లాభపడతాం అంతే. ఎంత నష్టం. పడుతుంది, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ పోయింది అనుకో, ఇవల్ల ఏం కాదు. ఇవాళ వర్షం పోయింది పోలేదనుకో, మొత్తం లాకొస్తుంది. దమ్ము అంటే కింద గాలి తలగదు కాదు, మొత్తం పచ్చిగా అయిపోయి మొత్తం లాకెళ్తుంది. లాకెళ్తే అట్లా పని చేయి, అసలే పని చేయి. మొత్తం అది తర్ర లెక్క అయిపోతుంది. అది మా పరిస్థితి. దానికంటే ఇంకేం లేదు. పొద్దుగాల ఎన్ని గంటల నుంచి కష్టపడుతున్నారు? ఇది వడ్లను కాపాడడానికి 5:30 వచ్చినాం మళ్ళీ. మళ్ళీ 5:30 నుంచి పడగేస్తున్నాం కానీ ఇంకా వర్షం తగ్గుతలేదు.
తగ్గుతుందా తగ్గదా కూడా తెలుస్తలేదు అది మాత్రం. తగ్గితే మాత్రం మేము ప్రాబ్లం ఉండదు, తగ్గకపోతే పడ్లు మొత్తం మొలకొచ్చేస్తుంది, మొలకొస్తుంది, మొలకొస్తే మాత్రం పడేయడమే, దాంతో ఏం లాభం లేదు. ఇక ఏం చేస్తాం, గవర్నమెంట్ కూడా తీసుకోదు కదా, మొలకొస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా తీసుకోరు, రైతు నష్టపోయినట్లే. సో ప్రతి ఏడు ఏం పండిస్తుంటారు మీరు? వడ్లు మొక్కలు జొన్న మూడు ఎక్కువైతే పొలమే పండిస్తాం. ఇక పొలంపైన ఆధారం ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మొత్తం 4 ఎకరాలు రైస్ పొలం వేస్తాం, 4.5 ఎకరాలు పొలం వేస్తాం, ఇంకొక ఎకరాల్లో జొన్నలు మొక్కలు వేస్తాం, అంటే సీజన్ బట్టి వేస్తాం. ఎక్కువ మొత్తం అయితే రైస్ ఇది పొలమే. ఏం చేస్తాం, వర్షం తగ్గితే పంచేస్తాం, లేకుంటే వేస్ట్ అయినట్లు, అంతే అట్లానే వేస్ట్ అయినట్లే. ఇంతకుముందు కూడా అయిందమ్మ, పోయినసరికి కూడా ఇంత సేమ్ ఇలా అయింది, కానీ అప్పుడు కొంచెం ప్రాబ్లం లేకుండే, నెక్స్ట్ అంటే నెక్స్ట్ తగ్గిపోయింది, కానీ ఇప్పుడు ఎట్లా అయితే తెలియదు. మరి పంటకు నష్టపరిహారం ఎప్పుడైనా అందుతుందా? ఇప్పటికేం అందలేదు మాకు, ఇప్పటికేం రాలేదు. నష్టపోయినా నష్టపోయినా అంటే డబ్బులు అయితే ఇప్పటికేం రాలేదు, ఏమి ఇవ్వలేరు మాకు గవర్నమెంట్ నుండి. ఇంకా 3.5 ఎకరాలు పోసేది ఉంది, అది ఎప్పుడైతే తెలియదు. ఒకవేళ రైలు రాళ్ళు పడ్డాయి అనుకో వర్షంలో, అంత రాలిపోతుంది, కూడా రాలిపోతుంది, వానగాలి పడితే మొత్తం రాలిపోతాయి. ఇక ఇవంటే ఏమున్నది తెలియదు, ఇక అదృష్టం ఎట్లా ఉన్నది తెలియదు. నష్టమే మొత్తం మీద. ఇప్పటిదాకా పంట ఇప్పుడు ఇవాళ అయిపోతుండే మంచిగా, సాయంత్రం వరకు అలా వచ్చి చెక్ చేస్తుంది, కుప్పేసుకోమంటారు, ఏంటో ఏంటో లేపుతుంది, అటు లేపుతున్నారు ఆల్రెడీ, కుప్పేసినా ఎట్లా కాటేస్తుండే వేసుకపోతుంది, అట్లా నష్టపోకపోతుంది. ఇవాళ బాగా నష్టమైంది, బాగంటే బాగా. ఇప్పుడు ఏమైతే తెలియదు, ఇక ఎన్ని ట్రాక్టర్ అంటే చాలా ఇక 2,203 రూపాయలు ఇవి సన్న పండ్లు, ఇవి 20-30 రూపాయలు తక్కువ ఉంటుంది అంతే. 2,100 చిల్లర ఉన్నది అనుకో, రేట్ అంతే సేమ్ ఉన్నది, రేట్ ఇంకా పెంచాలి, ఏం పెంచాలి, అదే రేట్ ఉంది, సేమ్ రేట్ ఉంది. ఈ సన్న పండ్లకి ఇంక 20 రూపాయలు తక్కువ, దొడ్డలకు 20 రూపాయలు ఎక్కువ, ఇంకా తక్కువనే 20 రూపాయలు. 2,180 అట్లా దీని రేటు క్వింటల్కు. ఇక అవి కూడా ఏమవుతుంది చూద్దాం, కిస్మత్ ఎట్లున్నది, దేవుడు దయ ఎంత, మన చేతిలో ఏం లేదు. ఇక వీళ్ళు ఇస్తారా మనకు మొత్తం అనేది లేదు, కానీ ఒకవేళ దేవుడు వర్షం బంద్ అయితే మా నష్టం ఏం కాదు. ఇక నా వర్షం పడ్డది అనుకో కష్టం, ఏ రైతు ఏమి ఇవ్వాలి, ఏ గవర్నమెంట్ ఇయ్యదు, అదంతా ఇప్పటిదాకా అది ఏమి ఇవ్వాలి నాకైతే. ఇప్పుడు నేను బుద్ధి దాచి చూస్తున్నాం, ఏం రాదు. మా మొత్తం మీద వ్యవసాయమే, మా నాన్న మా తాత నేను అంతా వ్యవసాయం చేసుకుంటాం. ఎప్పుడు రాలే నష్టం, ఇంతకాలం కాలే, పోయిన సంవత్సరం అయింది ఇట్లానే, కానీ ఇంతకాలం నష్టపోలే. ఒక ట్రాక్టర్ అట్లా కొన్ని అడ్లు పోయినాయి, కానీ ఇస్తానే బాగా ఘోరం అవుతుంది. ఇప్పుడు ఇంతకాలం వర్షంలో ఇప్పుడు ఏం చేయలేము కదా, ఇన్ని ఏమైనా కాయిదలు కప్పినాం, ఏం చెప్తాం, ఒక 20 కాయిదలు కప్పినాం, కానీ ఆగుతుందా, ఆగదు. ఇది తడుస్తారు, అది అట్లా తడుస్తున్నాయి, ఇటు తడుస్తున్నాయి, ఎక్కి నీళ్ళు పైలు తడుస్తాయి, నష్టం ఇది. ఒకవేళ వర్షం పోయితే ఇది కూడా ఇప్పుడు నష్టం, ఎందుకంటే దీనికి హావీరు తలగదు కదా, మొత్తం లాకొచ్చేస్తుంది, అదే బాధ. ఎన్ని రోజులు ఇట్లా, ఒక 3 రోజులు వర్షం పడి, 3 రోజులు పడితే కలసి అడ్ల పని అయిపోయినట్టు, ఏం లేదు, ఏం చేయాలి పరిస్థితి. కానీ ఇది మొత్తానికి మనం చూస్తున్నాం కదా, రోడ్ల పైన అంతా కూడా ఒడ్లు ఆరబెట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఇదంతా కూడా పంట చేతికొచ్చే సమయం రైతన్నకి ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కష్టం, వాళ్ళ రెక్కల కష్టం అంతా కూడా చేతికి అందే టైం, ఇది అంతా ఒడ్లు అమ్మే టైం. ఇప్పటికే నిజామాబాద్లో చూస్తుంటే ఒడ్ల అమ్మకాలు కూడా షురూ అయిపోయినాయి. అటు ప్రభుత్వం తరపు నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళు డైరెక్ట్ కల్లాల దగ్గరకో లేదంటే రైతుల దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచే వాళ్ళకి తక్కువ రేట్కి పచ్చి ఒడ్లు కొని వాళ్ళు ఆరబెట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఖచ్చితంగా సర్కార్కే ఒడ్లు అమ్మాలని కాచుకొని ఎదురు చూసే రైతులు ఇంకొంతమంది. సో అట్లా వర్షానికి ఒడ్లు మనం చూస్తున్నాం, ఇవాళ తడిసి నాని ముద్దైపోతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు కూడా బాగా ఎండలు ఉన్నాయి, సో ఎండల్లో ఒడ్లు ఒక్కసారి తెచ్చి మనం బయటేస్తే అవన్నీ కూడా బాగా ఎండుతాయి, మంచి రేట్ వస్తుందని రైతులందరూ కూడా కలలున్నారు. అండ్ అట్లే ఎండలు కూడా ఇక్కడ దంచుకుంటున్నాయి. రికార్డ్ స్థాయిలో ఎండలు ఉన్నప్పుడు కూడా రైతుల మొహాలలో సంతోషం చూసినాం. ఎండకు కూడా కష్టపడి పొలాల్లో పనిచేసిర్రు కోతలనక. సో ఇవన్నీ కూడా చేసిన రైతు ఒక్కసారి ఆ వడ్లని అన్నింటినీ ఆరబెడదాం అని ఇక్కడ ఉండే బైపాస్ రోడ్స్ కావచ్చు, ఊరి దగ్గర ఉండే రోడ్లు కావచ్చు, సింగిల్ వే కావచ్చు, ఇక్కడ నిజామాబాద్లో ఏ రోడ్డు చూసినా మనకి సిటీ నుంచి ఊరు వైపు వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా
ఇట్లే ఒడ్లు కనిపిస్తాయి. కానీ ఒక్కసారి తెల్లవారుజాము నుంచి దంచుకొట్టిన వర్షాలకి ఇవన్నీ కూడా ఒడ్లు తడిచి ముద్దైన పరిస్థితి. ఇవాళ మనం కూడా ఒక్కసారి చూస్తున్నాం కదా, ఇదంతా కూడా లోపల మనకి చూస్తుంటే చాలా వరకు డ్రై అయిన ఒడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. సో వాటినైనా కాపాడుకోవడానికి నా చేతిలో చూస్తున్నారుగా లోపలంతా కూడా ఒక్కసారి మనం పట్టుకొని చూస్తే పై పొర మాత్రమే వడ్లన్నీ కూడా తడిచినాయి, కానీ లోపల మాత్రం ఇంకా వడ్లు కాస్త మనకి గలగలలాడుతున్నాయి. అండ్ దాంతోపాటు ఎండిపోయిన వడ్లు కూడా మనకు గానొస్తున్నాయి అన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వర్షం పడుడు అనేది రైతుకు ఒక నష్టాన్ని మిగులుస్తుంది అంటున్నారు. ఒక పక్క వాతావరణ శాఖ నుంచి అయితే 5 రోజుల పాటు వర్షం అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవాళకి 3వ రోజు నుంచి అయితే దంచు కొడుతుంది. అయితే హైదరాబాద్కి యెల్లో అలర్ట్ ఇచ్చినట్టే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే కేవలం నిజామాబాదే కాదు, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి ఇట్లా దాదాపు 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది వాతావరణ శాఖ ఇచ్చింది. సో ఆరెంజ్ అలర్ట్లో ఉంది నిజామాబాద్ జిల్లా. ఒక పక్క ఒడ్లేమో రోడ్డున ఉన్నాయి. సో మరి రైతన్న పరిస్థితి ఎట్లా ఉండబోతుందో, వర్ణుడు కరుణిస్తే తప్ప మా పంట కొనుగోలు చేయలేము, వర్ణుడు కరుణిస్తే తప్ప ఈ పట్టుకున్న వడ్లు మేము బియ్యంగా మార్చి లేదంటే ఇవి అమ్మితే తప్ప మా నోట్లోకి 4 ముద్దలు పోవు అంటున్నారు రైతన్న. చూడాలి, ఒక పక్క వర్షాలు అయితే దంచి కొడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అనేది జిల్లాలకు ఇవ్వడం జరిగింది. సో జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన తర్వాత 3 రోజుల పాటు కూడా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ చూసినా ఇవాళ పొద్దుగాల నుంచి అయితే చినుకు రాలుతూనే ఉంది. ఒక మోస్తారు వర్షం అయితే ఇవాళ నిజామాబాద్లో రికార్డ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం, చల్లని వాతావరణం కనిపిస్తుంది. సో నిజామాబాద్లో ఎక్కడ కూడా టెంపరేచర్స్ కావచ్చు ఎక్కడ కూడా ఉదయం నుంచి నమోదు కాలేవు. కొన్ని చోట్ల చిరుజల్లులు పడితే ఇంకొక చోట మోస్తారు వర్షాలు, ఇంకొక చోట భారీ వర్షాలు అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ ఆర్మూర్ దగ్గర రైతుల గోస వెదర్ రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ ఆర్మూర్ నుండి.